వాచాలత్వము. దేని గురించి మాట్లాడతాడో తెలుసా? మీరు వెళ్ళి కదపండి, తనంత వాండి తానన్నటువంటి ఒక అహంకారాన్ని పెంచి పోషించుకుంటాడు. నేనండే 73లో సర్వీస్ లో ఉండగా ఒక ఆఫీసరు నన్ను పిలిచి ఎందుకు ఇలా రాశావన్నాడు. నేను కేకలేస్తే బీపీ వచ్చి పడిపోయాడండి అంటాడు. ఇవన్నీ తన సాధితముల కింద చెప్పుకుంటాడు అంతేకాని నా వయస్సులో ఉండగా నేను అలా ప్రవర్తించాను అని క్షమార్పణ చెప్పడు. ఇవి తన మనవలకి చెప్పుకుంటాడు, తన కొడుకులకి చెప్పుకుంటాడు. ఈ ఎక్స్ అని బోర్డు ముందు పెట్టి లేకపోతే బ్రాకెట్ లో RETD అని పెట్టుకుని ఎప్పుడో చేసి వదిలేసిన ఉద్యోగం ఒకటి బోర్డు మీద పెట్టి ఇంకా ఏదో లేనిపోనటువంటి అభిజాత్యాలన్నీ తెచ్చి ఒంటికి పెట్టి ఇంకా సుఖంగా ఇంకా సుఖంగా ఇంకా సుఖంగా దీన్ని ఉంచుదామని అనుకుంటాడు. ఎంత సుఖంగా దీన్ని ఉంచుదామని నువ్వు అనుకుంటున్నావో అంత వెళ్ళిపోయేటటువంటి సమయం ఆసన్నమైనప్పుడు ఎన్ని సుఖాలు తీసుకొచ్చి ఎక్కడ పెట్టినా నువ్వు సంసారమునందు సాధించిన ఏ ఉపకరణము చేత నీవు మరణమును తప్పించుకొనజాలవు. తీర్పు చెప్పాడు. నీ భార్య కాని, నీ బిడ్డలు కాని, మనవలు కాని, నీ క్వాలిఫికేషన్ కాని, నీ వాహనాలు కాని, నీ ఉద్యోగం కాని, నువ్వు సంపాదించిన డబ్బు కాని ఇవేమీ రావు. శంకరాచార్యుల వారు వాత పెట్టి చెప్పారు, నేను నేననుకున్నటువంటి ఈ శరీరమే రాకుండా కటెదుట అగ్నిహోత్రములో కాలి దోషుడు బూడిదైపోతుంది. ఏది నామరూపాలు, ఒక ఫోటో మిగిలిపోయింది అంతే. అది కూడా వాడు పెట్టుకుంటే, పెట్టుకోకపోతే ఏ గొడవ లేదు. కాబట్టి ఏమైపోయింది, ఇంత ఆభిజాత్యం పోయిందంతే. ఎక్కడికి వెళ్ళిపోయావు? గుర్తించని కారణము చేత మళ్లీ వెళ్ళిపోయి హీనోపాధులలోకి వెళ్ళిపోతున్నావు. దేని కొరకు ఈ అహంకారం? నిన్ను రక్షించేది ఏదైనా ఉంటే ఏదో తెలుసా? ఇంకా నీకు సంబంధించినటువంటి ఈ ఎక్స్ ఏవి నిన్ను రక్షించవు. మరి ఏవి రక్షిస్తాయి? నువ్వు పట్టుకోవలసినటువంటిది ఈశ్వరుడు యొక్క పాదములను.